హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ క్యాపిటల్స్ అంటే భారతదేశ రాష్ట్రాలు మరియు రాజధానుల గురించి నేర్చుకుందాం సో అయితే భారతదేశంలో మొత్తంగా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి అలానే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో ఇంతకుముందు తెలంగాణ ఏర్పడినప్పుడు ఓవరాల్గా ట్వంటీ నైన్ స్టేట్స్ ఉండేవి కానీ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల మరల ఆ సంఖ్య ఇరవై ఎనిమిదికి అయితే చేరింది సో ఇప్పుడు ప్రతి రాష్ట్రము అదేవిధంగా దాని యొక్క రాజధాని గురించి మనం చక్కని యానిమేషన్ రూపంలో నేర్చుకుందాం సో దానిలో మొదటగా దక్షిణం నుంచి స్టార్ట్ చేస్తే మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు తమిళనాడు యొక్క రాజధాని చెన్నై నెక్స్ట్ వన్ కేరళ కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం కర్ణాటక కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అమరావతి तेलंगाना, हैदराबाद, महाराष्ट्र मुंबई गुजरात गांधीनगर, मध्य प्रदेश मध्य प्रदेश राजधानी वही भोपाल छत्तीसगढ़ रायपुर, ओडिशा भुवनेश्वर झारखंड रांची वेस्ट बंगाल, कोलकाता, बिहार, पाटना उत्तर प्रदेश लखनऊ ఇక నార్త్కి వెళ్తే రాజస్థాన్ రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్ హర్యానా చండీగఢ్ పంజాబ్ పంజాబ్ యొక్క రాజధాని కూడా చండీగఢ్ మనకి ఇక్కడ హర్యానాకి పంజాబ్కి ఉమ్మడి రాజధాని ఉంటుంది దాని పేరు వచ్చేసి చండీగఢ్ ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఇక జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ని మనకు నెక్స్ట్ యూనిటరీ టెరిటరీస్ చెప్పుకునేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం సో నెక్స్ట్ ఈస్ట్ వైపు వెళ్ళేసరికి సిక్కిం గ్యాంగ్టెక్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ అస్సాం డిస్పూర్ నాగాలాండ్ కోహిమా మణిపూర్ ఇంపాల్ మిజోరాం ఐజ్వాల్ త్రిపుర అగర్తల ఇక లాస్ట్ వన్ మేఘాలయ నాగాలాండ్ సో ఇవి మన ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు ఇక యూనిటెన్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల గురించి నేర్చుకుందాం ఇవి మనకు మొత్తంగా ఎయిట్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ వన్ లడఖ్ లేహ్ చండీగఢ్ రాజధాని వచ్చేసి చండీగఢ్ దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ అయ్యు ఇంతకు ముందు ఇవి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి బట్ ఇప్పుడు కలిపేయడం జరిగింది సో వీటి యొక్క రాజధాని వచ్చేసి డామన్ లక్షద్వీప్ రాజధాని వచ్చేసి కవరత్తి జమ్మూ కాశ్మీర్ రాజధాని వచ్చేసి జమ్మూ అండ్ శ్రీనగర్ అంటే వేసవి రాజధాని ఒకసారి శీతాకాల రాజధాని ఒకసారి మనకి రెండు రాజధానులుగా తీసుకోవడం జరుగుతుంది ఢిల్లీ న్యూఢిల్లీ పుదుచ్చేరి పాండిచ్చేరి అంటాము లేదా పుదుచ్చేరి అని కూడా అనొచ్చు ఇక లాస్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ దాని యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేయర్ ఇవి ఫ్రెండ్స్ మన భారతదేశ యొక్క రాజధానులు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా వాటి యొక్క రాజధానుల గురించి సో మన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన చాలా యానిమేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా మీరు చూడగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్